తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్లాన్ చేసి బలమైన నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతుందా? పార్టీలో పాత కొత్త నేతల మధ్య ఉన్న విభేదాలు ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీకి తలనొప్పిగా తయారయ్యాయా? ఫిరాయింపు ఎమ్మెల్యేని ప్రోత్సహించడం కేసీఆర్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో బలంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క బీఆర్ఎస్ ప్రతిపక్షాల్ని ధీటుగా ఎదుర్కొనే మాట అటునుంచి స్వపక్షంలోనే ఉన్న అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. మొదట్నుంచి బీఆర్ఎస్ కోసం పనిచేసిన నాయకులు మధ్యలో కాంగ్రెస్ బీజేపీ వంటి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. అక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టం చేసేలా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో టికెట్ కోసం ఆశ పెట్టుకున్న గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే కేసీఆర్ అవసరాన్ని బట్టి నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా ఉంది అని ఆలోచిస్తున్నవారు నియోజకవర్గంలో పట్టు కోసం పోటాపోటీగా పనిచేస్తున్నారు. సిట్టింగులకు చెక్ పెట్టి టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచనలో ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి అధికార పార్టీలోనే నేతల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావుని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్చకు కారణమైంది. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారని, వారందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి బీఆర్ఎస్ ని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అంతకుముందు నుంచే బీఆర్ఎస్ కోసం కీలకంగా పనిచేస్తున్న నేతలు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది. అసమ్మతి నేతలందరూ జట్టు కడితే ఆయా నియోజకవర్గాల్లో మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యల్ని చేపట్టాలని భావిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులు ఇప్పటికే తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న నాయకులందరూ తమ అసంతృప్తిని బయటపెడితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి వీరందరినీ సమదాయించడానికి, అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావడానికి అధినేత కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.